ఖైరతాబాద్లోని విశ్వేశ్వరయ్య భవన్లో ఇన్వెస్టర్స్ ఎడ్యుకేషన్ మీట్ జరుగుతుంది. 2 మంత్స్కి ఒకసారి జరుగుతుంది. ఇవాళ మనం చూస్తే కనుక ఒకసారి 500 మెంబర్స్ వచ్చారు. దట్టు వర్షంలో, లేకపోతే ఇంకా ఎక్కువ మంది వచ్చేవారు. ఇప్పుడు మనకు తెలిసిందే స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడానికి అందరూ చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అట్ ద సేమ్ టైం స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడం అంత ఈజీ కాదు, చాలా నాలెడ్జ్, అవగాహన ఉండాలి. దానికి మనకు ఒక ప్రాఫిట్ మాస్టర్ అనలిస్ట్ గైడెన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఎప్పుడు స్టాక్స్ హైలో ఉంటాయి ఇవన్నీ కూడా అనలిస్ట్కి ఎక్కువ ఐడియా ఉంటుంది. సో మనతో పాటు ఫేమస్ అనలిస్ట్ శేషు గారు ఉన్నారు. సో ఆయన్ని అడుగుదాం డైరెక్ట్గా, అసలు ఏంటి, వాట్ ఈస్ దిస్ ఇన్వెస్టర్స్ ఎడ్యుకేషన్ మీట్ అనేది, అసలు ఆయన కాన్సెప్ట్ ఏంటి, ఎందుకు ఈ మీట్స్ పెడుతున్నారు, ఇంతమంది వచ్చారు, రెగ్యులర్గా ఇలాగే వస్తుంటారా, అన్నీ డైరెక్ట్గా ఆయన్నే అడుగుదాం. హాయ్ సార్, నమస్తే. సో చూస్తున్నా మనం, అసలు వాట్ ఈస్ దిస్ ఇన్వెస్టర్స్ ఎడ్యుకేషన్ మీట్ అంటే? సి, ఇన్వెస్టర్స్ ఎడ్యుకేషన్ మీట్ అంటే మనకి మీకు తెలిసిందే, మనకి స్టాక్ మార్కెట్లో లాస్ట్ ఒక కోవిడ్ తర్వాత చాలామంది మనకి స్టాక్ మార్కెట్లోకి రావడం చూస్తున్నాము. సో వాళ్ళు ఒక ప్రాపర్, వాళ్ళకంటూ ఒక కొత్తగా వచ్చిన వాళ్ళకి ఒక గైడెన్స్ అనేది లేదు. సో మేము ప్రాఫిట్ మాస్టర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి అంతా కూడా ఏంటంటే పూర్తిగా ఎడ్యుకేషన్ మీద మనం ఫోకస్ చేస్తున్నాము. సో ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ అనేది మన ఇండియాలో చాలా చాలా తక్కువ అండి. సో స్టాక్ మార్కెట్ అంటే ఒకే ఒక భూతంలాగా చూడడము, అదొక గ్యాంబ్లింగ్ అనుకోవడం ఇట్లా కాదు, దాని వెనకాల పెద్ద సబ్జెక్ట్ ఉంటుంది. సో దీంతోపాటు మన ఇండియా అనేది అద్భుతంగా ముందుకు వెళ్తుంది. సో ఈ టైంలో ఇన్వెస్ట్మెంట్ అనేది ఖచ్చితంగా చేయాలి. సో ప్రతి ఒక్కరు కూడా ఇన్వెస్ట్మెంట్ చేయాలి, కాకపోతే రైట్ వేలో ఇన్వెస్ట్ చేయాలి. ఆ రైట్ వేలో ఇన్వెస్ట్ చేయాలి అంటే ఏం చేయాలి అనేది మనకు మెయిన్ కాన్సెప్ట్ అండి. అంటే ఒక రియల్గా ఒక మంచి మెచ్యూర్ ఇన్వెస్టర్ కావాలి అంటే ఏం చేయాలి, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మేము ఈ ఇన్వెస్టర్స్ మీట్లో కండక్ట్ చేసి, ఈరోజు కాదు లాస్ట్ ఒక 4 ఇయర్స్ నుంచి మేము చేస్తున్నాము. దగ్గర దగ్గర 10,000 దాకా ఇప్పటి వరకు మనం మన దానికి అటెండ్ అయ్యారన్నమాట రికార్డు. ఫండమెంటల్ అనాలిసిస్లో మరి ముఖ్యంగా మనం ఇండియా, మా తెలుగు స్టేట్స్ అని కాదు, ఇండియా పరంగా ఇండియా మొత్తం చూసినా కూడా ఫండమెంటల్ అనాలిసిస్లో ఈ విధమైన ఇన్వెస్టర్స్ మీట్స్ సక్సెస్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ విత్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాము. సో మెయిన్ మా పర్పస్ ఏంటంటే, మెయిన్ ఏంటంటే అందరూ కూడా వెల్త్ క్రియేట్ చేయాలి, ఇండియా ఒక గ్రోత్ స్టోరీ ఏదైతే ఉందో దాన్ని ఉపయోగించుకొని సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్గా మారాలి, అది మెయిన్ మా యొక్క ఆలోచన అండి. ఓకే, అంటే జనరల్గా ఇప్పుడు అందరికీ స్టాక్స్ అంటే ఇంట్రెస్ట్ వచ్చింది, కానీ కొంతమంది ఉంటారు నాలా జీరో నాలెడ్జ్, అసలు స్టాక్స్ అంటే ఏంటో తెలియని వాళ్ళు, అలాంటి వాళ్ళకి మీరు ఎలాంటి గైడెన్స్ ఇవ్వగలరు? సో ఇక్కడ వచ్చిన వాళ్ళలో కొత్త వాళ్ళు చాలామంది ఉన్నారండి. రీసెంట్గా 2-3 ఇయర్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు, 30 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు. సో బేసిక్గా స్టార్టింగ్ వచ్చినప్పుడు ఏంటి అంటే కొంత ఫోకస్, అంటే సబ్జెక్ట్ మీద కొంత ఫోకస్ చేయడం అనేది ఇంపార్టెంట్. దాని తర్వాత బిజినెస్ రిలేటెడ్ ఏం జరుగుతుంది, సో అంటే మామూలుగా రెగ్యులర్ పేపర్స్ కాకుండా బిజినెస్ రిలేటెడ్ డైలీస్ ఉంటాయి, లైక్ బిజినెస్ లైన్ కానివ్వండి, ఎకనామిక్ టైమ్స్, బిజినెస్ వరల్డ్లో ఏం జరుగుతుంది, కార్పొరేట్ వరల్డ్లో ఏం జరుగుతుంది, ఇటువంటి అంశాలు మీరు దృష్టి పెట్టి స్లోగా, అంటే ఒకే రోజు రాదు ఏది కూడా, స్లోగా ఓవర్ పీరియడ్లో కొంచెం సబ్జెక్ట్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుందండి. జనరల్గా ఇప్పుడు మనం చూసుకుంటే స్టాక్స్ ఆల్ టైమ్ హైక్లో ఉన్నాయి, ఈ టైంలో ఇన్వెస్ట్మెంట్ అనేది కరెక్టే అంటారా, యాజ్ ఎ అనలిస్ట్ ఏం చెప్తారు? సి, ఈ టైంలో ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది అంత నా తెలిసి అంటే బల్క్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది కరెక్ట్ కాకపోవచ్చు, బట్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఒక ప్రాపర్ వేలో ఎస్ఐపి చేసుకోవడం మంచిది. ఇప్పుడు కూడా ఉన్నాయండి కొన్ని క్వాలిటీ స్టాక్స్ ఉన్నాయి, కొంచెం ఎస్ఐపి లాగా చేసుకుంటే బెటర్ అండి. బయింగ్ ఆపర్చునిటీ వస్తుందంటారా? బయింగ్ ఆపర్చునిటీ అంటే మార్కెట్ కరెక్షన్ లేకుండా పెరుగుతూ ఉంది. సో ఇప్పట్లో మనం ఎగ్జాక్ట్గా కరెక్షన్ అనేది ఎప్పుడు వస్తుందో మనం చెప్పలేము, బట్ డెఫినెట్గా వస్తుందండి. నేను కూడా నెక్స్ట్ ఇయర్లో కొంచెం మార్కెట్లో కొంత కరెక్షన్ రావడానికి అవకాశం ఉందా. ఇప్పుడు జనరల్గా ఏ సెక్టర్లో ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది అంటారు? సి, ఇప్పుడున్న పరిస్థితుల్లో అండి అన్ని సెక్టర్లు బాగుంటాయి, కాకపోతే మరీ ఎక్కువగా మనకి రిటర్న్స్ ఎక్కువ రావాలనుకుంటే కొంచెం ఇన్ఫ్రా కానివ్వండి, రైల్వే రిలేటెడ్, తర్వాత హెల్త్ కేర్, ఇటువంటి సెక్టర్ని సెలెక్ట్ చేసుకుంటే లాంగ్ టర్మ్లో రిటర్న్స్ రావడానికి బాగుంటుందండి. జనరల్గా పెరుగుట విరుగుట కొరకే అంటారు. సో ఇప్పుడు మనం చూసాం ఆల్ టైమ్ హైక్లో ఉన్నాయి. సో మళ్ళీ ఏమైనా ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చే అవకాశం ఉంటుందంటారా మార్కెట్స్లో? ఫైనాన్షియల్ క్రైసిస్ అనే పదం చెప్పలేను కానీ, బట్ కరెక్షన్ అనేది డెఫినెట్గా ఉంటుంది. నేను కూడా ఇంతకుముందు చెప్పినట్టుగా నెక్స్ట్ ఇయర్లో నేను కూడా కరెక్షన్ ఉండొచ్చు, బట్ ఇండెక్స్ పరంగా నేను భారీగా మా ఇండెక్స్ క్రాష్ అయిపోతుందని చెప్పలేను, బట్ ఓవరాల్గా మిడియం స్మాల్ క్యాప్లో మాత్రం కరెక్షన్ ఆల్రెడీ ఉంది, ఈ కరెక్షన్ కొనసాగవచ్చు అండి. అసలు మార్కెట్స్లో ఇంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుందంటే ఏం చెప్తారు? సి, కొత్తగా డిమాట్ అకౌంట్స్ ఓపెన్ చేసిన వాళ్ళ సంఖ్య బాగా ఎక్కువైందండి. సో మెయిన్ రీజన్ అది, 15 కోట్ల మంది, ఇంతకుముందు 4 కోట్ల మంది ఉండేవాళ్ళు, ఇప్పుడు
15 కోట్ల మంది డిమాట్ అకౌంట్స్ ఓపెన్ చేశారు. అంటే 10 కోట్ల మంది లాస్ట్ 4 ఇయర్స్లో ఓపెన్ చేశారు. అది మెయిన్ రీజన్ అండి. దాని నుంచి మనకి రీటైల్ ఇన్వెస్టర్స్ పార్టిసిపేషన్ ఎక్కువ ఉంది. దానివల్ల ఈ విధంగా మనం చూస్తున్నాం. ఫండమెంటల్స్తో సంబంధం లేకుండా స్టాక్స్ పెరుగుతాయా? 100% పెరుగుతాయండి. సో అదే మనం చెప్పేది. సో అటువంటి స్టాక్స్కి దూరంగా ఉండమని చెప్తాను. సో ఫైనల్లీ కొత్తగా ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి, స్టాక్స్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఏం సజెషన్ చేస్తారు? కొత్తగా ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ఒకటేనండి, అంటే ఆవేశపడి ఇన్వెస్ట్ చేయడం కాదు, ఇన్వెస్ట్ చేసే ముందు ఆలోచించి ఇన్వెస్ట్ చేయమని చెప్తాను. ఇటువంటి ఇన్వెస్టర్స్ మీట్కి అటెండ్ కమ్మని చెప్తాను. అట్ ద సేమ్ టైం నేర్చుకొని ఇన్వెస్ట్ చేయండి. ఇన్వెస్ట్ చేసిన తర్వాత నేర్చుకోవడం కాకుండా ఇన్వెస్ట్ చేసే ముందు నేర్చుకొని ఇన్వెస్ట్ చేయమని చెప్తాను. మీరే ఫస్ట్ మాట్లాడినప్పుడు చెప్పారు ఇది ఒక గ్యాంబ్లింగ్ అనుకుంటుంటారు జనరలీ చాలామంది, అలాంటి వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు? ఇది 100% కాదండి. ఒక ఇన్వెస్ట్మెంట్ అనేది గ్యాంబ్లింగ్ అయితే కాదు. ఒక ట్రేడింగ్ పరంగా ఆప్షన్స్లో ట్రేడింగ్ ఇది గ్యాంబ్లింగ్ కావచ్చు, బట్ ఇది మాత్రం కాదు. ఒక ఇన్వెస్ట్మెంట్ మీ విజన్ 3-4 ఇయర్స్ పెట్టుకొని ఇన్వెస్ట్ చేస్తే గ్యాంబ్లింగ్ అయితే కాదండి. థ్యాంక్ యూ సార్. సో చూసారు కదండి, ఇన్వెస్టర్స్ ఎడ్యుకేషన్ మీట్కి మీరు కూడా అటెండ్ అయితే డెఫినెట్గా మీకు కావాల్సిన నాలెడ్జ్తో పాటు ఏ సెక్టర్స్లో ఇన్వెస్ట్ చేయాలి, అసలు స్టాక్స్ అంటే ఏంటి, దీన్ని గ్యాంబ్లింగ్ అన్నవాళ్ళు కూడా ఇక్కడికి వస్తే అసలు ఏంటి స్టాక్స్ అనేవి మనం ఈజీగా తెలుసుకోవచ్చు. చూసాం కదా 500 మెంబర్స్ కన్నా ఎక్కువ మంది ఉన్నారు, అది కూడా వర్షం కాబట్టి ఇంకా ఇంత తక్కువ మంది వచ్చారట. ఎవ్రీ 2 మంత్స్కి జరుగుతూ ఉంటుంది ఎనలిస్ట్ శేషు గారితో ఈ మీట్కి. డెఫినెట్గా అటెండ్ అయితే స్టాక్స్ మీద డెఫినెట్లీ నాలెడ్జ్ పెరుగుతుందని చెప్తున్నారు. స్టే ట్యూన్ టు జీ తెలుగు. Yes.